తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ నందు గత 6 రోజుల క్రితం డ్రైనేజీ పనుల నిమిత్తము డ్రైనేజ్ లోకి దిగిన శివ అనంతయ్య ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. శివ మృతదేహం దొరికింది కానీ అనంతయ్య మృతదేహం దొరకలేదు. ఈ రోజు వేణునగర్ చౌరస్తాలోని డ్రైనేజ్ లో మృతి చెందిన అంతయ్య మృతదేహం లభించింది. అట్టి సంఘటన స్థలానికి ఇందిరా శోభన్ చేరుకొని చనిపోయిన కుటుంబాలకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇవ్వాలని ఈ హామీని వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో మామిడి రామచందర్ ఎల్బి నగర్ సీనియర్ నాయకులు బోడ శ్రవణ్ కోట్ల వాసుదేవ్ ఆకుల ప్రవీణ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లీగల్ అడ్వైజర్ తోటి మాట్లాడిండు, మినిస్టర్ గారితో, మన జిహెచ్ఎంసీ మేయర్ గారితో మాట్లాడి మీడియా పూర్వకంగానే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిండు. వినండి, ఒక నిమిషం మాట్లాడిండు. నాగరాజు గారికి వాళ్ళందరికీ హామీ ఇచ్చిండు. ఇంకా మళ్ళీ ఇప్పుడు మనము అనవసరంగా దీనికి ¡Gracias!